ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి నేడు సీబీఐ విచారణకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా హాజరుకానున్నారు ఇప్పటి వరకు దాఖలు చేసిన ప్రమాణ పత్రాల్లో సిసోదియా నిందితుడిగా పేర్కొన్నప్పటికీ ఈ కుంభకోణంలో మనీష్ సిసోడియా పాత్రపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది ఇక విచారణకు హాజరవ్వాలంటూ సీబీఐ నుంచి మరోసారి ఇచ్చిందని సిసోదియా ట్వీట్ చేశారు వారు సీబీఐ ఈడీలను తనపై ఉసిగొల్పారని కేంద్రంపై విమర్శలు గుప్పించారు గతంలో ఆ సంస్థలు తన ఇల్లు బ్యాంకు లాకర్ను తనిఖీ చేసిన తనకు వ్యతిరేకంగా వారికి ఏమీ దొరకలేదని సిసోదియా ఎద్దేవా చేశారు ఇదిలా ఉంటే ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఈడీ ఆస్తుల జప్తు చేస్తూనే ఉంది ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సమీర్ మహేంద్ర అమిత్ అరోరా విజయ్ నాయర్ దినేష్ అరోరా అరుణ్ పిల్లైకి చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది కోట్ల రూపాయలు ఇందులో పాటు బ్యాంకు ఖాతాలు ఫిక్స్డ్ డిపాజిట్లు వాహనాలు ఉన్నాయి ఢిల్లీలోని జోర్బాగ్ లో మద్యం వ్యాపారి సబీర్ మహేంద్ర గీతికా మహేందర్ కు ఉన్న ముప్పై కోట్ల రూపాయలు విలువ చేసే నివాస భవనాలు అలాగే గురుగ్రామ్ లో అమిత్ అరోరాకు చెందిన ఏడు పాయింట్ అరవై ఎనిమిది కోట్ల రూపాయల విలువ చేసే నివాస ప్రాంగణం విజయ్ నాయర్ కు చెందిన ముంబైలోని ఒకటి పాయింట్ ఏడు ఏడు కోట్ల రూపాయల విలువ చేసే ఇళ్లతో పాటు దినేష్ అరోరాకు చెందిన మూడు పాయింట్ పద్దెనిమిది కోట్ల రూపాయలు విలువ విలువ చేసే రెస్టారెంట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది ఇక హైదరాబాద్ శివార్ వంటి నాగులపల్లిలో అరుణ్ పిల్లైకి చెందిన రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువైన భూమి కూడా ఈ జప్తు జాబితాలో ఉంది ఇక వీటితో ఇండోర్ స్పిరిట్ గ్రూప్ కు చెందిన పది పాయింట్ ఇరవై మూడు కోట్ల రూపాయలు విలువ చేసే యాభై వాహనాలు పద్నాలుగు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల విలువ చేసే బ్యాంకు బ్యాలెన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయి